भारत देश ये प्रभुत्वम चेयन विधंगा ब्रह्मांडंगा 24 गंटल करंटु इवाला रैतुलकु प्रभुत्वम तेलंगाणा प्रभुत्वम मुख्यमंत्री केसीआर गारु अदे विधंगा रैतु बंधु लांटि पतकं पेट्टि 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఏ నాయకుడు చేయని ఆలోచన చేసి 70 లక్షల రైతుల ఖాతాల్లో 73 వేల కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతు బీమా పెట్టిండు రైతుకు ధీమానిచ్చిండు అదే విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమాలు రైతు వేదికలు కట్టిన ఊరూర రైతు బంధు సమితిలు పెట్టి రైతులను ఆర్గనైజ్ చేసిన ఇదంతా వ్యాపారదారుల కోసం రైతుల కోసం మన ప్రాంత బాగు కోసం చేసుకున్నాం 24 గంటల కరెంట్ ఇవాల బ్రహ్మాండంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అందుతా ఉంది మరి 9.5 ఏళ్ళు ఇవాల ఆసరా పెన్షన్లు గాని కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు గాని ఇంకా చాలా చాలా సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ కిట్లు గాని ఇంకొకటి గాని ఇంకొకటి గాని ఎన్నో కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం అదే విధంగా మీకు చేవెళ్ళ నియోజకవర్గంలో పోయిన ఎన్నికల్లో మాట ఇచ్చినాం 111 జీవోని ఎత్తేస్తామని చెప్పినాం ఎత్తేసినాం కాకపోతే దానిలో కూడా కొంతమంది న్యాయపరమైన చిక్కులు పెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా సవరించుకుంటూ ఎక్కడ ఇబ్బంది కాకుండా శాశ్వతంగా చేవెళ్ళ ప్రాంతానికి మేలు చేసే విధంగా ఇక్కడి రైతులకు మేలు జరిగే విధంగా ముఖ్యంగా మొయినాబాద్ చేవెళ్ళ ఇంకా ఇతర దగ్గరి రైతులందరికీ లాభం జరిగే విధంగా ఆ కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం అదే మాదిరిగా మీకు శంకర్పల్లిలో ఒక కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది ఇవాల షాబాద్ లో చందన్వెల్లి లో సీతారాంపూర్ లో బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు వస్తా ఉన్నాయి సంక్షేమ పథకాలు కడుపు నిండి వస్తున్నాయి నేను మిమ్మల్ందర్ని ప్రార్థించేది కోరేది ఒకటే పని చేస్తున్న ప్రభుత్వాన్ని పని చేసే నాయకుణ్ణి ప్రోత్సహించడం మనందరి బాధ్యత మనందరి కర్తవ్యం ఇవాల కాలే యాదయ్య గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడైన శాసనసభ్యుల్లో ఒకడు ఎప్పుడు ఏ నిమిషం ఏ రోజు కావాలంటే ఆ రోజు కేసీఆర్ గారిని కలిసి చేవెళ్ళ నియోజకవర్గం గురించి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు వీటి గురించి ఎప్పటికప్పుడు యాదన్న చెప్తానే ఉంటాడు అందరితో కలిసి ఉండే మనిషి యాదయ్య గారు ఎవ్వరికి చీమకు కూడా హాని చేయని మనస్తత్వం కాలే యాదయ్య గారిది అదే ఈ రోజు చేవెళ్ళ ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే 9.5 ఏళ్లలో ఇక్కడ ఏ పంచాయతీ లేకుండా ఏ అనవసర గొడవలు లేకుండా కక్షలు లేకుండా బ్రహ్మాండంగా అందర్నీ కడుపులో పెట్టుకొని చూసుకుంటూ శాసనసభ్యుడిగా ఒక తండ్రి పాత్రలో అందర్నీ కలిసి మెలిసి ముందుకు తీసుకుపోతున్న నాయకుడు యాదయ్య గారు ఇవాల కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఇక్కడ నిలబెట్టిన అభ్యర్థుల గురించి మీకే తెలుసు కాంగ్రెస్ అభ్యర్థి ఆయుధాల సరఫరా చేసే కేసులో దొరికిపోయిన వ్యక్తి ఆయుధాలు అమ్మేటోళ్ళు ఆయుధాలు సరఫరా చేసేటోళ్ళు వాళ్ళ మీద కేసులు అదేదో గోల్డ్ మెడల్ లెక్క చూపెట్టుకునేటోళ్ళు అట్లాంటోళ్ళు కావాలనా లేదా గంగిగోవు లాంటి కాలే యాదయ్య గారు కావాలనా ఆలోచించండి గంగిగోవు అంటే నవ్వొచ్చిందా మీకు యాదన్న ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా ఎంత చక్కగా మాట్లాడతాడంటే ఎంత నవ్వుమోహంతో ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా అన్న మాకు ఇది కావాలి అది కావాలి మా కాన్స్టిట్యున్సీకి మా ప్రజలకు ఇది కావాలి అది కావాలని ప్రజల గురించి అడుగుతాడు తప్ప ఎన్నడూ ఒక్కరోజు కూడా సొంత పని అడగని ఎమ్మెల్యే గారు ఎవరైనా ఉన్నారా అంటే మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మరి 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే కళ్యాణ లక్ష్మి వచ్చింది షాదీ ముబారక్ వచ్చింది ఆసరా పెన్షన్లు వచ్చినాయి 24 గంటల కరెంట్ వచ్చింది ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి 111 జీవో పోయింది మీ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చినాయి చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి రేపటి రోజున మళ్ళీ 3వ సారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మా ఆడబిడ్డల కోసం కొత్తగా కొన్ని కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం కళ్యాణ లక్ష్మి లెక్కనే సౌభాగ్యలక్ష్మి అనే కొత్త కార్యక్రమం తీసుకుంటున్నాం ప్రతి ఆడబిడ్డకు నెలకు 3000 రూపాయల చొప్పున ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళ నిండిన ఆడబిడ్డకి నెలకు 3000 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చుకోబోతా ఉన్నాం అదేవిధంగా ఆసరా పెన్షన్లు ఏవైతే ఇవాళ 2000 వస్తున్నాయో వాళ్ళందరికీ నెలకు 5000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ప్రతి మహిళకి 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా ప్రతి ఇంటికి తెల్ల కార్డు ఉండే ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఈ రకమైన ఎన్నో కార్యక్రమాలు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ప్రశాంతమైన చేవెళ్ళ ఉండాలంటే ప్రశాంతంగా తెలంగాణ ఉండాలంటే కడుపు నిండా కరెంట్ రావాలంటే తప్పకుండా కాలే యాదయ్య గారి కారు గుర్తు కొట్టేసి మీరందరూ కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెలిపిస్తారని ఆశిస్తూ చేవెళ్ళ నియోజకవర్గంలో మళ్ళొక్కసారి తప్పకుండా గులాబీ జెండా ఎగరాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.